نعم السلام عليكم ورحمة الله وبركاته. ఇప్పుడు ఇవాళ మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఈ జరగబోయే ఎన్నికల రణరంగంలో మన భవిత కోసం, అలాగే మన రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల భవిత కోసం మనం పోరాడవలసిన ఇది ఒక మహాకురుక్షేత్రం, మహాయుద్ధం. మా హిందుస్థాన్ హిమాలయా మేరే సరదోంగిబా ఆర్ గంగా మేరీ పవిత్ర తాకి సౌగంధ్ తారీఖ్ ఎంత దాసే మే అందరూ ఔర్ ఝాలో కా సాథీ హూ ఔర్ మేరే ఖాక్ పే సంగే మరమరానే మే చాదరో మే లిప్టి హువే యే ఇమారతే దునియా సే కహ రహీ హై కి జాలిమో నే ముజ్జే లూటా మెహర్బానో నే ముజ్జే సంభాలా నాదానో నే ముజ్జే జంజీరే పెనా ది ఔర్ మేరే చాహనే వాలో నే ఉన్హే ఖాన్ పే కా సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా హమ్ బుల్బులే హై కి ఇస్కే యే గుల్ సితా హమారా ఇలా మత సామర్థ్యానికి, అలాగే మా ధర్మమాత ధర్మమత సౌభ్రతృత్వానికి ఒక ప్రతీక మన దేశం. ఇవాళ మరి నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ఆనాడు నాన్నగారు ముందుగా అటువంటి మా ఆయన కడుపులో జన్మను ఇచ్చినందుకు, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అలాగే నటనకి విశ్వరూపం ఏమిటో చూపించిన నటసింహం, అలాగే నాకు గురువైన అంటే తండ్రే కాదు గురువైన నా దైవమైన అనంతమూరి తారక రామారావు గారిని ఒకసారి తలుచుకుంటూ, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఉన్నారు, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర చాలా మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే అన్నాడు సతి కోసం ఎవరు మన ఇచ్చిన మాట కోసం సతి నమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు, లేకపోతే తండ్రి మాటకే కారణములకి ఎగాడు శ్రీరామచంద్రుడు, లేకపోతే అన్న సేవలు ధరించాడు అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, లేకపోతే భర్తే దైవంగా భావించింది ధరించిపోయింది సీతాదేవి, చాపకుడితో సంబంధం నేర్పాను నాటి పల్లనాటి బ్రహ్మన్న, మేడి పండులా మరిచే సంఘం గుట్టు తిప్పాను వేమన్న, వితంతువుల విధులు మార్చను వితంతువుల విధి రాతలు మార్చి బతుకులు పండించే టంగుటూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో చేతిదిద్దని వేమన్న, స్వతంత్ర భారత రథసారథి సమరానందుకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపాను టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి అయ్యాను అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, ఇవన్నీ మనం చదివాము. చాలామంది మనలో చూడలేదు, పుస్తకాల వరకే పరిమితమయ్యాము. మరి ఆ తర్వాత మనం చూసింది 82లో మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆ తర్వాత స్థాపించిన 9 నెలలకే రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం, అలాగే అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలిగిన వెనుకబడిన తరగతులు, అలాగే మైనారిటీలు అయితేనేమి అందరికి కూడా చేతురించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఒక చరిత్ర చూసుకుంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆయన నటించని పాత్ర లేదు, అలాగే ఆయన చేయని ప్రయోగాలు లేవు సినిమా రంగంలో. అలా ఒక మహారాజు నుంచి, ఒక దేవుడి నుంచి, ఒక మహారాజు నుంచి, అలాగే ఒక పేదవాడి దగ్గర నుంచి అన్ని పాత్రలను పోషించి ఆయన సుస్థిరంగా మీ గుండెల్లో నిలిచిపోయారు. ఆ తర్వాత మరి ఆయన పౌరాణికాలు చేస్తేనేమో పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, సాంఘికం చేస్తే సామాజవర్గం ఎలా అయ్యాయి, అలాగే జానపదం చేస్తే జావలిలు పడాయి, అలాగే పంచోపాధుల కింది పాట నాటు నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది గలగలమ్మింది ఆయన చూసి. మరి ఆయన ఆ స్థాయికి రావడానికి కారకులైన ప్రజలకు
నేనేమి చిరుణం తీర్చుకోగలను. అంటే భావస్థురాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పూర్వ జన్మలో మనం చేసిన ఉన్న పరిచయంతో ఈ జన్మలో ఆ వాసనతో కొంతమందిని మనం పొందగలుగుతాం, కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు మరి ఉండడం, అప్పుడు మన ఆత్మగౌరవం, మన రాష్ట్రానికి మనం మద్రాసీలుగా పిలువబడుతున్న మనకి మన ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, ఆత్మాభిమానాన్ని కాపాడడానికి, మన ఉనికిని చాటుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చారు ఆయన. మరి ప్రపంచంలోనే ఎవ్వడూ సాహసించలేని విప్లవాత్మకమైన పథకాలను అలా అంటే ఎన్నో సాహసోపేతమైన, అలాగే ప్రజలకు ఆమోదమైన, ఆనుకూల్యమైన, ఉపయోగపడేమైన ఎన్నో సంస్కరణలు, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో సామాన్యుడికి కనీసం జ్ఞానం ఉన్నవాడు ఇచ్చేది వాళ్ళకి అవసరమైన గూడు గుడ్డ. మరి ఆనాడు కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చి ఈనాడు పేరు మార్చి దాన్ని ఆహార భద్రత అని ఏదో అంటున్నారు. అది కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చింది రామారావు గారు. అలాగే పేదవాడికి కట్టుకోవడానికి సగం ధరకే ఈ చేనేత వస్త్రాలు. మరి అలాగే ఈ చేనేత కార్మికులకి దానివల్ల పరోక్షంగా వాళ్ళకి వాళ్ళు చేసింది తయారు చేసింది అమ్ముడు పోవడం, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం, అలాగే పెన్షన్ ఆనాడు 30 రూపాయలు వృద్ధాప్య పెన్షన్తో మొదలైంది. అలాగే కరెంటు బిల్లు యూనిట్ బిల్లు హౌస్ పవర్ 50 రూపాయలకి, అలాగే భూమి శిస్తు రద్దు, అలాగే ఒక సామాజిక విప్లవం తీసుకురావడం అంటే మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే ప్రజల వద్దకు పాలన దానివల్ల తీసుకురావడం, ఇలా ఎన్నెన్నో చేశారు ఆయన. అలాగే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ అయితేనేమి, బీసీలకు రిజర్వేషను, అలాగే ఎస్సీలకు రిజర్వేషన్ అయితేనేమి, అలాగే ఎన్నో ప్రాజెక్టులు, తెలుగు గంగ, అంద్రి నివా, సుజన స్రవంతి, లేకపోతే ఈ గాలినగరి గాలిమండి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పత్రికలే. అక్కడి నుంచి అలాగే ఈ యొక్క మండల్ కమిషన్ని పెట్టి ఆ మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడం, అలాగే సర్కారీ కమిషన్ ద్వారా ఈ వాళ్ళ సిఫార్సులు అమలు చేయడం, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు నందమూరి తారక రామారావు. అలాగే అప్పుడు ఎన్డీఏ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు కేవలం మన రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో సుమారుగా 10,000 కోట్ల మంది రైతులకు 10,000 కోట్ల రూపాయలు ఆయన అందరికీ ఈ యొక్క రుణాలను మాఫీ చేయటం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత ఈ క్యాపిటేషన్ ఫీజు ఎవరికైతే చదువు దూరంగా ఉందో పేదవాళ్ళకి దానికి క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఆ ఉన్నతమైన చదువుని అందరికీ అందేలా చేయడం, ఇలా ఎన్నెన్నో చేశారు. సరే, ఆ తర్వాత మరి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయన మానస పుత్రిక అనే తెలుగుదేశాన్ని అలా అదే క్రమశిక్షణతో నడిపిస్తూ ఇవాళ తెలుగుదేశంకు ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెలుగుదేశం పార్టీకి అయితేనేమి, లేకపోతే మన రాష్ట్రానికి అయితేనేమి, ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మీరంతా అండగా ఉంటప్పుడు 83లో పార్టీని గెలిపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితేనేమి, 84లో ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటప్పుడు ఒక ఉద్యమం లేపదీసి మళ్ళీ తిరిగి ఆయన్ని పదవిచ్యుతుడైన ఆయన్ని పదవిలో మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అయితేనేమి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అయితేనేమి, లేకపోతే మళ్ళీ మొన్న మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం అయితేనేమి, మీరంతా తెలుగుదేశాన్ని కూడా గెలిపించడం అయితేనేమి, మరి ఎప్పుడూ మీరు పార్టీకి అండగా ఉంటూ ఉన్నారు, మీ ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు. నాన్నగారు అంటూ ఉండేవారు,
సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుండని. ఎవరైతే ప్రజల చేత కీర్తించబడ్డాడో ఒక ఒక దేవుడుగా, మరి ఆయనే సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను నచ్చకుండి అని మీ సేవలో ఆయన జీవితం తరించిపోయింది. తర్వాత అదే అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే క్రమశిక్షణతో ఆయన మానస పుత్రికైన తెలుగుదేశాన్ని పార్టీని ఆయన ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆయన కూడా. మరి ఆనాడు చదువు విద్య ఊళ్ళల్లో మరి ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల అయితేనేమి, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ అయితేనేమి, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ అయితేనేమి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అయితేనేమి, ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, లేక ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజు, అలాగే రిజర్వేషన్లు మహిళలకి 33%, రాజకీయాల్లో అయితేనేమి స్థానిక ఎన్నికల్లో, అలాగే బీసీలకి 40% అయితేనేమి, 50% రిజర్వేషన్ అయితేనేమి స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకి చదువుల్లో విద్యల్లో కూడా 33% ఆయన రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి, మహిళల్ని బస్ కండక్టర్లుగా నియామకం చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క యువత ఏదైతే ఉద్యోగాలు ఉపాధి కల్పన విషయంలో, మరి ఆయన అక్కడప్పుడు అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు సైబరాబాద్ అయితేనేమి నిర్మాణం అయితేనేమి, హైటెక్ అయితేనేమి, లేకపోతే దాని తర్వాత ఈ యొక్క ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, అలాగే నల్సార్ కానీ, అలాగే ఈ యొక్క చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి గారి వనరుల ఒక యూనివర్సిటీ అయితేనేమి, అభివృద్ధి యూనివర్సిటీ అయితేనేమి, ఇలా ఎన్నెన్నో, అలాగే దాంతో సమానంగా ఊళ్ళలో కూడా ఈ యొక్క క్రాంతి పథకం ఏదో గ్రామీణ క్రాంతి పథకం తో నాన్నగారు మొదలుపెట్టింది, దాన్ని కొనసాగిస్తూ గ్రామీణ అభివృద్ధి సర్వోన్నతముఖ అభివృద్ధి అంటే ఆ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కల్పించడంలో ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క జన్మభూమి క్లీన్ అండ్ గ్రీను నీరు మీరు అయితేనేమి, వనర సంరక్షణ అయితేనేమి, ఈ చెరువులో పూడు తీతలు అయితేనేమి, దాని వాటి వల్ల అభివృద్ధి చేయడమే చేయటమేమి, ఇలాంటివి ఎన్నెన్నెన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.